वेलकम टू पीएमडी ब्लॉग्स नेनु मी पवन मन चैनल इप्पटिवरकु प्लेसेस एक्सप्लोर चेयडम ओकटे वीडियोस अनेवि कनपडते मीकु कानी ई सारि नुंडि ट्रावेलिंग तो पाटु फुड रिव्यूस कूडा इस्तानु अट्लाने प्रति लोकेशन लो उन्न मंचि मंचि रेस्टारेंट्स नि मी मुंदुकैते तीसुकुरावडं जरिगिंदि रेड बकेट बिर्यानी एंदुकु तीसुकोच्चानंटे अदेदो चाला बागुंटदि अनि चेप्पि मा फ्रेंड्स सजेस्ट चेयडं దాని తర్వాత ఒకసారి అంటే ఆ బకెట్ సైజులు అవి చూద్దాం అని చెప్పేసి రెడ్ బకెట్ బిర్యానీ దగ్గరికి అయితే వెళ్ళడం జరిగింది. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అంబియన్స్ అయితే చాలా బాగుంది. నేను వెళ్ళింది మణికంఠ బ్రాంచ్. మనకి చాలా అంటే చాలా బ్రాంచెస్ ఉంటాయి. ఆ బ్రాంచెస్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను నేను. మీకు దగ్గరలో ఉన్న బ్రాంచ్కి వెళ్ళి ట్రై చేస్తాను అంటే ఓన్లీ ఫర్ సింగిల్ పర్సనే ట్రై చేయండి. అంతకు మించి మీరు ఎక్కువ తీసుకున్నారంటే డబ్బులు బొక్క. అలా ఎందుకు చెప్తున్నాను అంటే నేను ఇద్దరికి తీసుకున్నాను బిర్యానీ. నేను స్పెషల్ బిర్యానీ తీసుకున్నాను. అది కాస్ట్ వచ్చేప్పుడు 328 రూపీస్. సింపుల్గా చెప్తున్నాను, దానిలో ఒక ముక్క కూడా తినలేదు. కొద్దిగా రైస్ తిన్నాను, మిగతా మొత్తం పడేసేయడం జరిగింది. దానికన్నా మనకి బయట మధ్యాహ్నం పూటలో చిన్న బండ్లు పెట్టుకొని దాని మీద 60 రూపాయలకి మీల్స్ అని 90 రూపాయలకి బిర్యానీ అని చెప్పి చాలా ఉంటాయి. అక్కడ వాటితో పోల్చుకుంటే రెడ్ బకెట్ బిర్యానీ వేస్ట్. నా సజెషన్ అయితే కనుక ట్రై చేయకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.